అదే తాత నున్నకు గడ్డం చేసుకున్నావుగా హీరో లాగా అంటుంది. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఈ రోజు శనివారం కాబట్టి పొద్దున్నే లేచి పూజ అయితే చేసుకున్నానండి. మా అమ్మ వాళ్ళ దేవుడి మందిరం ఇలా ఉందన్నమాట. ఇది మా అమ్మమ్మ ఉన్నప్పటి నుండి ఇలానే ఉంది ఈ మందిరము. ఇలానే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఈరోజు శనివారం కాబట్టి పొద్దున్నే లేచి పూజ అయితే చేసుకున్నానండి. మా అమ్మ వాళ్ళ దేవుడి మందిరం ఇలా ఉందన్నమాట. ఇది మా అమ్మమ్మ ఉన్నప్పటి నుండి ఇలానే ఉంది ఈ మందిరము. ఇలానే పూజ అయితే చేసుకుంటున్నానమాట. వచ్చేసి దోశ అండి. దోశలోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఒక అరకిలో టమాటాలు ఇస్తున్నాము. అలానే స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని పల్లీలు కూడా ఒక 50 గ్రాముల పల్లీలు నేను వేయించి పక్కన పెట్టుకున్నాము. అలానే ఒక 1/4 కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. కొంచెం కారం లేని మిరపకాయలే. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని టమాటాలు బాగా దగ్గరగా ఉడకనివ్వాలండి. టమాటాలు ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రోటీ దగ్గరికి వెళ్దాం. రోట్లో నూరుతున్నామండి. పల్లీలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా రోట్లో నూరుతుంది. రోట్లో నూరితే చాలా బాగుంటుంది మిక్సీ పైన. మా అమ్మే తీయాలి రోట్లో నూరుతుంది. హాయ్ చెప్పు. హాయ్. రోట్లో పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు పచ్చడి, పల్లీలు వేసి టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చడి రోట్లో చేస్తే బాగుంటుంది అని రోట్లో చేస్తుంది. ఇంకోటి అరటికాయలు ఉందనమాట. ఇంకొక 3 దాకా ఉన్నాయి అనమాట అరటికాయలు. ఇంకో అరటి పువ్వు అంటారు కదా, అరటి పువ్వు కూడా ఉన్నది. దీంతో చాలామంది కూర కూడా చేస్తారండి. ఎలా చేయాలో మాకైతే తెలీదు. అలానే ఉంది అరటి పువ్వుతో. మళ్ళీ మొక్కలు వచ్చాయి, చాలా వచ్చాయి చెట్లు. ఒక చెట్టు తీస్తుంటే ఇంకో చెట్టు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అన్ని పిలకలు వస్తుంటే వచ్చి తేజ పండు మిరపకాయలు అనమాట. ఎండబెట్టారు కారానికి. సెంటు మల్లెలు అంటారు అనమాట. గుప్పులు గుప్పులుగా బాగా పూలు పూస్తే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు టమాటాలు వేసేసుకొని నూరుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నూరుకుంటే పల్లీలు చెప్పి టమాటా చెట్టు అంటే కొంత పల్లీలు చెట్టు అంటారు. దోశలోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది అనమాట. మేమైతే దోశ తినడానికి నూరు తీసుకున్నాం ఈరోజు మా అమ్మని. కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ అనన్ తినేసింది. చట్నీ అయ్యేదాకా కూడా ఆగలేదు. తిన్నావా అనన్? గుడ్ మార్నింగ్ అందరికి. ఇది రోట్లో నూరిన పచ్చడి అనమాట. చాలా బాగుంటది. దోశలు వేస్తున్నానండి. ఇది చాలా పలుచగా వస్తుంది నా చెప్పాను కాబట్టి కొంచెం నూనె వేసుకోవాలండి. మా చెట్లకు పూలు పోస్తున్నానండి, కనకాంబరం పూలు. అందరి ఇళ్ళల్లో ఇక్కడ కనకాంబరం పూలు ఉంటాయి బాగా, కానీ ఎవరు పెట్టుకునే వాళ్ళే ఉండరు. చిన్న గోయనని ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క పువ్వు కాడలు నింపుకుంటా. సరేనా, అసలు వాళ్ళ అమ్మ మాటినట్లు చూడండి. యోధా స్నానం చేసి వచ్చి ఆడుకుంటుంది. రోజు జరిగేదే కానీ డైరీలో రాసిన తీసి అప్పటికప్పుడు నేను అందుకే డైరీ ముట్టుకోద్దని చెప్పినా.
మనం డైరీ రాసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. అసలు నువ్వు ఎందుకు అక్క డైరీ చదువుతున్నావు? బోర్ కొడితే అక్క డైరీ చదువుతావా? నీకు అర్థం కాలేదా? రోజు జరిగేది ఆమె జరిగింది గుర్తు పెట్టుకుని రాసుకుంటారు, డేట్ వేసుకొని ఈ రోజు ఇలా వచ్చాను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అని. డాడీ డైరీ ఇచ్చింది ఎందుకు? అలా రాసుకోవడానికి. మరి ఏం రాసుకోవాలి డైరీలో? ఇవి సెంటిమెంటల్ చిన్న మొక్కేస్తే చాలు, మొత్తము ఒక్క పూటే. రేపు సండే నైట్ వెళ్ళిపోతే మండే స్కూల్. హలో జయలక్ష్మి అత్తయ్య, ఎలా ఉన్నారు? అల్లుడి గారికి స్పెషల్ ఏం చేసి పెట్టారు ఈరోజు? పప్పు వండి పెట్టావు ఈరోజు స్పెషల్గా? అని చేసి పెట్టావా? సరే అత్తయ్య గారు అనలే, లే ఫస్ట్ నువ్వు లే. టైం సారి తొండా, ప్రతిసారి తొండాడుతో నీకు బోర్ కొట్టదా? నేను అనుతోండి కింద మొత్తం ఇసుకుంది. ఇసుక కాదు, ఇసుక ఇసుక కామా? ఇసుక కాదనా? ఇసుక ఇసుకెందుకు పోసుకున్నా? మరి చూడండి బయట ఇలా మాట్లాడుకుంటున్నా, వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు కూర్చుని వీళ్ళింటి ముందు వీళ్ళు కూర్చొని, దట్ ఈస్ పల్లెటూరు. అంత బాగుంటది. ఏం తాత మందు పోయట్లేదంట 20 రోజుల నుంచి? అమ్మమ్మ బాధపడుతున్నాడు పాపం. నేను చెప్పాను అదే తాత నున్న గడ్డం చేసుకున్నావుగా హీరో లాగా అంటుంది. మా నాన్న కూడా బాగా ఆడిచ్చు తిట్టనే. మా నాన్న కూడా అసలు ఈమె వాళ్ళ అమ్మ మందు పోయట్లేదా నీ బిడ్డ అని అడుగుతుంది మందు. ఇద్దరు ఎంకమ్మా.